రేపు హైదరాబాద్ సమీపంలో గల తుక్కుగూడ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైరంగ సభ నిర్వహించుకోబోతా ఉన్నాం। దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు అదే విధంగా మా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అదే విధంగా సిడబ్ల్యూసీ లో ఉన్న దాదాపు 84 మంది ముఖ్య నాయకులు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు అందరూ కూడా రేపటి ఈ భారీ విజయభేరి బైరంగ సభకు విచ్చేస్తా ఉన్నారు। వారందరికీ కూడా పెద్ద ఎత్తున మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తదితర ముఖ్య నాయకులందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది। ఈ రోజే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ విచ్చేసి ఉన్నారు। ఈ రోజు హైదరాబాద్ లో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన ముఖ్య సమావేశం కూడా ఈ రోజు జరగబోతా ఉంది తాజ్కృష్ణ హైదరాబాద్ తాజ్కృష్ణ హోటల్ లో। దాని కోసం అని చెప్పేసి ఈ రోజే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తదితర ముఖ్య నాయకులందరూ కూడా ఈ రోజే రావడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఒక ప్రాముఖ్యత ఉంది। రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మేము రేపు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా మేము ప్రవేశపెట్టబోయే రేపు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గ్యారెంటీ కార్డు రూపకంగా రేపు సోనియా గాంధీ గారి చేతుల మీదుగా మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం। ఆ గ్యారెంటీ స్కీమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా రేపు జనవరిలో అధికారంలోకి వచ్చిన వెంటనే తూచా తప్పకుండా అమలు చేసి తీర్తామని చెప్పేసి కూడా నిన్ననే మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కూడా అందరికీ కూడా తెలుసు। ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికం ఆ మీటింగ్ గురించే రేపు జరగబోయే విజయభేరి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరి సభ గురించే చర్చించుకుంటా ఉన్నారు। ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు। మేమందరం కూడా దాదాపు ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచి అంటే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే దాదాపు 30 నుంచి 40 వేల మంది ఆ మీటింగ్కు రావడానికి సిద్ధపడ్డారు। దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము గత 2 రోజులుగా ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులం అందరం కూర్చొని చర్చించుకొని వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా చాలా మటుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ మీటింగ్కు రావడానికి సిద్ధమైనారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ముస్లిం హిందూ ఆర్ కిసాన్ భాయ్ మజ్దూర్ పూరే సే మిల్కే మొహబ్బత్ పైదా కర్కే ఆజ్ यूनिटी इन डाइवर्सिटी वो कांग्रेस जो इंडियन कॉन्स्टिट्यूट का आइडियालॉजी को बचाने के लिए कोशिश करता है और नरेंद्र मोदी अब जो इंडिया अलायंस है भारत जोड़ो है दोनों को डर के इंडिया का फर्स्ट प्राइम मिनिस्टर ऑफ इंडिया नेहरू का नाम बदलाने कोशिश करता है जो इंडिया का नाम भारत बोल के बदलाने कोशिश करता है। जाने जाने ये जो तेलंगाना के इलेक्शन के बाद नरेंद्र मोदी का नाम नरेंद्र गांधी बोल के नाम बदला करके और कांग्रेस पार्टी में जमने का फैसला नरेंद्र मोदी करेगा और कांग्रेस पार्टी और सोनिया जी तेलंगाना के लिए ये तेलंगाना के भलाई के लिए पब्लिक अच्छा रहने के लिए सेपरेट स्टेट होना बोल के बहुत दिनों का एक ख्वाहिश था और एजिटेशन था उनका बोलना था पूरा सुन के आज कांग्रेस पार्टी सोनिया गांधी मनमोहन सिंह के लीडरशिप में तेलंगाना स्टेट अलग किए। तेलंगाना स्टेट अलग करने से आंध्र प्रदेश कांग्रेस के लिए नुकसान हुआ लेकिन नुकसान हुआ तो भी ये जो तेलंगाना स्टेट वेलफेयर के लिए अलग स्टेट बनाए। कभी कांग्रेस पार्टी मतलब का पार्टी नहीं है किसान और पब्लिक का वेलफेयर का पार्टी है उसका बहुत बड़ा एग्जाम्पल ये तेलंगाना स्टेट बनाने के लिए सोनिया गांधी जो स्टेप्ट है यही बड़ा एग्जाम्पल है।
सो अब पूरे पब्लिक कांग्रेस के तरफ फोकस कर दिए और कांग्रेस पार्टी को जिताने के लिए तैयार हो गए हैं। जब कब कांग्रेस पार्टी का कैंडिडेट अनाउंस होएगा उनको वोट डाल के जिता के ये जो KCR MIM पार्टी को घर को भेजने का काम शुरू हो गया। ये इलेक्शन जो पब्लिक वोट डालने का ये जो करप्शन गवर्नमेंट को ये लेसन रहेगा बोल के ख़त्म